నమస్తే అండి, నా పేరు ఎంఎన్ఆర్ గుప్తా. నేను టీటా ఓవర్సీస్ కోఆర్డినేటర్ అండ్ WTITC కౌన్సిల్ మెంబర్. ఈరోజు యాక్చువల్గా ఉమెన్ మినిస్టర్ గారు డెలిగేషన్ రావడం జరిగింది. ఈ G20 సమ్మిత్ ఇండియా నుంచి సుల్తనేట్ ఆఫ్ ఉమెన్ని ఇన్వైట్ చేయడం జరిగింది. వాళ్ళు WTITC ఈరోజు విజిట్ చేయడం జరిగింది టీ హబ్లో. కి ఈ ఇన్నోవేషన్స్, కొలాబరేషన్స్ బిట్వీన్ బోత్ కంట్రీస్, సుల్తనేట్ ఆఫ్ ఉమెన్, WTITC మధ్య ఎట్లా స్కేల్అప్ చేసుకోవాలి, బిజినెస్ ఎక్స్పెన్షన్స్, కొలాబరేషన్స్, ఇక్కడ ఉన్న ఇన్నోవేషన్స్ని ఉమెన్లో ఎట్లా మార్కెట్ చేసుకోవాలి, ఇద్దరు సినర్జీస్ని కలుపుతూ ఎట్లా చేయాలి అనే దాని మీద డిస్కషన్ జరిగింది. దీనికి ముందు, ఈ మీటింగ్ ముందు, నేను టీటా గ్లోబల్ ప్రెసిడెంట్ అండ్ WTITC ఫౌండరు సందీప్ మక్తాల్ గారు టీము అంతా కలిసి మేము ఒమాన్, దుబాయ్, సింగపూర్, మలేషియా వెళ్ళడం జరిగింది. లాస్ట్ మీటింగ్లో అక్కడ రాయల్ ఫ్యామిలీ మెంబర్ హిజ్ హైనెస్ని కూడా కలిసి కొలాబరేషన్ కోసం మాట్లాడడం జరిగింది. ఈ ఇట్లా WTITC ప్లస్ ఇక్కడ అక్కడ ఉన్న ఒమనీస్ని ఈ ఇంటర్న్స్ కింద అట్లా లైవ్ ప్రాజెక్ట్ల ఎక్స్పోజర్ కింద, ఫ్యూచర్ లీడర్స్ కింద తయారు చేస్తే బాగుంటుందని అక్కడ రాయల్ ఫ్యామిలీ మెంబర్ హిజ్ హైనెస్ గారికి నేను సజెస్ట్ చేయడం జరిగింది. దానికి ఆయన కూడా యాక్సెప్ట్ చేశారు. సో అట్లా ఫ్యూచర్లో ఒమనీస్ని పొటెన్షియల్ లీడర్స్ కింద ఐటీ సెక్టర్లో వాళ్ళ జాబ్స్ తీసుకొని ముందుకెళ్ళడానికి, ఎందుకంటే ఇక్కడ తెలంగాణ ఇండియాలోనే నెంబర్ వన్ ఐటీ సెక్టర్, ఇక్కడ చాలా ప్రాజెక్ట్ జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళు ఇక్కడికి వచ్చి లైవ్ ప్రాజెక్టులో ఎక్స్పీరియన్స్ తీసుకుంటే అక్కడ ఒమెన్లో కూడా చేయగలుగుతారు. అట్లానే ఈ రెండు ఒమెన్ మధ్య, WTITC మధ్య కూడా ఇట్లా ఎంటర్ప్రినర్షిప్, కొలాబరేషన్, అట్లా రకరకాల సెక్టర్స్లో కూడా ఎన్నో అవకాశాల్లో ఎట్లా కలిసి పనిచేయచ్చు అనే దాని మీద కూడా చాలా డిస్కషన్స్ జరుగుతూ ఉంది. యాక్చువల్గా డెలిగేట్స్ అనేది ఫస్ట్ టైం కదండి ఇండియాకి రావడం? అవునండి, ఇది ఫస్ట్ టైము. ఒక ఫారిన్ మినిస్టరు, తన ఫారిన్ మినిస్టర్ గారు ఈ ఉమెన్ మినిస్టర్ అగ్రికల్చరల్ అండ్ ఫిషరీస్ మినిస్టర్ గారు, డైరెక్టర్ జనరల్ ఆఫ్ టెక్నికల్ అఫైర్స్, మొత్తం ఉమెన్ సుల్తనేట్ ఆఫ్ ఉమెన్ డెలిగేషన్, ఒక అసోసియేషన్ WTITC వరల్డ్ తెలుగు ఐటీ కౌన్సిల్ని కలవడం ఇండియన్ హిస్టరీలోనే మొట్టమొదటిసారి ఇట్లా ఒక మినిస్టర్ లెవెల్ డెలిగేషన్ ఇక్కడ దాకా రావడం. సో దీని ఉమాంగ్ నుంచి అంటే మనకి యాక్చువల్గా WTIT మాత్రమే వాళ్ళతోటి ఇలా మంగల్ అయ్యారా? అంటే యాక్చువల్గా నేను లాస్ట్ టైం టూర్కి వెళ్ళినప్పుడు నేను సుల్తనేట్ ఆఫ్ ఉమెన్లో 17 ఇయర్స్ వర్క్ చేయడం జరిగింది. అక్కడ మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఆఫ్ ఉమెన్ హిస్టరీలో నేను దాదాపు 100 ప్రాజెక్ట్స్ దాకా కంప్లీట్ చేయడం జరిగింది, 60 గవర్నమెంట్ క్లయింట్. ఇప్పుడు నేను పనిచేసిన మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ ఫిషరీస్ కూడా సుగ్బైక్ ఫిషరీ హార్బర్ అని చేయడం జరిగింది. నేను అక్కడ ఉన్నప్పుడు కూడా చాలా డెలిగేషన్స్ అక్కడ ఉమెన్ నుంచి, కువైట్ నుంచి, జర్మనీ నుంచి ఇట్లాగా నేను తీసుకురావడం జరిగింది. మీరే తీసుకొని వచ్చారా? అంటే ఫస్ట్ ఈ ఉమెన్ ట్రిప్ ఏదైతే జరిగిందో 2 నెలల క్రితం అక్కడికి మేము వెళ్ళినప్పుడు, అక్కడికి వెళ్ళడం అనేది నేను సందీప్, WTITC గ్లోబల్ సందీప్ గారికి వెళ్తే బాగుంటుంది, ఇట్లా మనం ఉమెన్ UAE కూడా వెళ్తున్నాం కాబట్టి అక్కడ మనం కొలాబరేషన్స్ ప్లస్ మనం ఎక్స్పాండ్ చేద్దామని నేను చెప్పడం జరిగింది. ఆయన కూడా సరే అంటే అప్పుడు అక్కడ మీటింగ్స్ అన్నీ కూడా అక్కడ కరీం గారు అని చెప్పి మన WTITC ఉమెన్ ప్రెసిడెంట్ గారు కోఆర్డినేషన్తో నేను కరీం గారు కలిసి మొత్తం లాస్ట్ టైము మీటింగ్స్ అన్నీ అరేంజ్ చేసాం ఉమెన్లో. ఇప్పుడు కూడా ఈ మినిస్టర్ గారి టీంని మనం ఇక్కడికి తీసుకురావడంలో కరీం గారు, నేను కూడా బాగా కృషి చేసి ఈ మీటింగ్ అయ్యేలాగా గ్రౌండ్ వర్క్ అంతా చేయడం జరిగింది. సందీప్ గారు కూడా మీకైతే 17 ఇయర్స్ అనుభవం అక్కడ ఉందంటారు? ఉమెన్లో 17 ఇయర్స్ అండి, టోటల్ 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్. ముందే ఈ డెలిగేట్స్ మీకు పరిచయం ఉన్నారంటారా? అంటే నేను మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫిషరీస్ ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేయడం జరిగింది. సుబైక్ ఫిషరీ హార్బర్ అని చాలా పెద్ద హార్బర్ అక్కడ ఉమెన్లో. సో నేను అక్కడ ఆ క్లయింట్తో కూడా రెగ్యులర్ ఇంట్రాక్షన్తో ఉన్నాను, మినిస్ట్రీ ఆఫ్ రీజనల్ మున్సిపాలిటీ, మినిస్ట్రీ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్. సో దాదాపు 60 గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ క్లయింట్స్ ఉమెన్లో నేను కోఆర్డినేట్ చేసేవాడిని. మీకు ఎక్స్పీరియన్స్ ఉండడం వల్ల మీరు సందీప్ గారికి సజెస్ట్ చేయడము దాని త్రూ ఇలా వచ్చిందంటారు? అంటే నేను ఆథరైజ్డ్ రిప్రజెంటేటివ్ అవ్వడం వల్ల దాదాపు 195 దేశాలు పైగా కోఆర్డినేషన్ మొత్తం నా నేను వర్క్ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ సంబంధించి కోఆర్డినేషన్ చేయాల్సి వచ్చేది. వెండర్స్ అనుకోండి, ఆ ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్ కంప్లీట్ చేయడానికి కావాల్సిన సబ్ కాంట్రాక్టర్స్, డిజైన్స్, వేరియస్ ఇన్పుట్స్, మెటీరియల్స్. సో దానివల్ల నేను ఏంటంటే, నేను ఇంటర్నేషనల్ కీనోట్ స్పీకర్ని. సో దాదాపుగా 100కి పైగా ఇంటర్నేషనల్ ట్రిప్స్ నేను చేయడం జరిగింది లాస్ట్ 20 ఏళ్లలో అక్రాస్ ద గ్లోబ్. సో దానివల్ల నాకు నా దాదాపు 100కి పైగా వేరియస్ నేషనాలిటీస్తో కూడా నేను 100 పైగా ప్రాజెక్ట్స్ని సక్సెస్ఫుల్ కంప్లీట్ చేసి
చేయడం వల్ల ఈ గ్లోబల్ కొలాబరేషన్స్ ఇవన్నీ కూడా నేను బాగా చేస్తూ ఉంటాను. ఈ గ్లోబల్ సీఓ నెట్వర్క్ అని వరల్డ్లో మొట్టమొదటిసారి 50 దేశాలపైగా ఎంటర్ప్రినర్స్ని నేనే క్రియేట్ చేశానండి. ఐఎమ్ ద ఫౌండర్ ఆఫ్ దట్. 8 ఇయర్స్ బ్యాక్ నేను స్టార్ట్ చేశాను 2015లో. అట్లాగే 5 ఇయర్స్ బ్యాక్ గ్లోబల్ ఉమెన్ ఎంటర్ప్రినర్స్ అని ఒక ఫోరం, అందులో కూడా చాలామంది ఉమెన్ ఎంటర్ప్రినర్స్ అక్రాస్ ద గ్లోబ్ మొత్తం నుంచి మన ప్లాట్ఫామ్ మీద ఉన్నారండి. ఫైన్ అండి, గుడ్ ఇన్ఫర్మేషన్. ఇంకా ఎన్ని డేస్ అనేది ఉంటారు? మెయిన్ ఇంటెన్షన్ ఏంటి? వాళ్ళు వచ్చిన ఇంటెన్షన్ ఏంటి? ఈరోజు ఇంటెన్షన్ ఏంటంటే దాదాపు ఇక్కడ మనం ఉండే ఇండియన్ స్టార్టప్స్కి సంబంధించి చాలా ప్రజెంటేషన్స్ మినిస్టర్ గారికి ఇవ్వడం జరిగింది. ఉమెన్ మినిస్టర్ గారికి ఆయన చాలా ఎంప్రెస్ అయ్యారు. ఎయిర్ నుంచి వాటర్ తీసుకురావడం, ఇట్లా బెస్ట్ టెక్నాలజీస్ ఇన్ ద వరల్డ్, ఇన్నోవేషన్స్ అవన్నీ కూడా ఆయన చూడడం జరిగింది. రెండోది మోస్ట్ ఇంపార్టెంట్, మన WTITC ఈవెంట్ ఏదైతే సింగపూర్లో ఉందో ఆగస్ట్ 5th 6th సింగపూర్ ఎక్స్పోలో, దానికి మినిస్టర్ గారిని కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. ఆయన దానికి సంబంధించిన ఫస్ట్ డైమండ్ టికెట్ ఈరోజు ఇనాగ్రేట్ చేసినారు. సో తర్వాత ఈరోజు సింగపూర్ అంటారు, సింగపూర్లో WTITC ఈవెంట్ అనేది ఒకటి ప్లాన్ చేస్తున్నాము. సో షాంగి ఎక్స్పోలోకి అక్కడ ప్రపంచంలో ఉన్న ఐటీ ఇంజనీర్స్, ఎంటర్ప్రినర్స్, మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరినీ కూడా ఆ రోజు ఇన్వైట్ చేస్తున్నాము. రెండు తెలుగు రాష్ట్రాల గవర్నమెంట్స్ ప్లస్ ఈ కాన్సెప్ట్ ఫస్ట్ టైం ఇన్ ద వరల్డ్ ఈ WTITC కాన్ఫరెన్స్ అనేది ఏదైతే మనం సింగపూర్లో పెట్టినాం, దాన్ని మనము అమ్మాన్ రాయల్ ఫ్యామిలీని ఇన్వైట్ చేయడం జరిగింది. దుబాయ్ వెళ్ళి దుబాయ్ రాయల్ ఫ్యామిలీని కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. సత్యనాథల్ గారిని కూడా ఇన్వైట్ చేసాము. అట్లానే ఎడబ్ సీఈఓ, ఇట్లా ప్రపంచవ్యాప్తంగా తెలుగు సీఈఓలు ఎంతోమందిని మనము వాళ్ళు పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు దీనికోసమని. ఓకేనండి, ఈరోజు ప్రజెంటేషన్ కూడా ఏదో ఇచ్చారు కదా ఇవాళ? అవునండి, ఈరోజు యాక్చువల్గా WTITC ఇన్సెప్షన్ అంటే కేవలం 4 నెలల వ్యవధిలోనే దాదాపుగా 4 కంట్రీస్ అంటే మిడిల్ ఈస్ట్లో ఒమాన్, యుఏఈ, తర్వాత ఏషియాలో సింగపూర్, మలేషియా, తర్వాత యుఎస్, కెనడా, అంటే టోటల్ 4+2 6 కంట్రీస్ని కవర్ చేయడం జరిగిందండి. 4 మంత్స్లో 6 కంట్రీస్ ఎక్స్పెన్షన్, ఇంతవరకు ఇంత ఏ అసోసియేషన్ కూడా ఐటీ సెక్టర్లో చేయడం జరగలేదు, ఇదే మొట్టమొదటిసారి. తర్వాత ఈ ఫిబ్రవరిలో జీ20 సమితిలో లోగో ఇనావిల్ చేయడం, తర్వాత WTITC విజన్ మిషన్ కాన్సెప్ట్, అంటే దాదాపుగా నేను 9-10 మంత్స్ నుంచి సందీప్ గారికి చెప్తా ఉంటా కి తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అథారిటీ అనేది కేవలం తెలంగాణకే పరిమితమైంది, కాబట్టి మనము తెలుగు వాళ్ళని కూడా కలుపుకుంటూ మొత్తం అందరినీ చేసుకునే ఒక సంస్థ, ఒక ప్లాట్ఫామ్ ఉంటే బాగుంటుందని ఎన్నోసార్లు ఆయనకి చెప్పడం జరిగింది. ఆయన దాన్ని యాక్సెప్ట్ చేసి WTITC ఇన్ఫార్మ్ చేసి చేయడం నాకు నిజంగా చాలా ఆనందం కలిగించింది. సో దీన్ని ముందు ముందు కూడా ఎన్నో వేరియస్ కంట్రీస్కి, కాంటినెంట్స్కి డెవలప్ చేయాలి. మెయిన్ థీమ్ ఏంటంటే కొన్ని మిలియన్స్ ఆఫ్ జాబ్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయడం, మన ఎంటర్ప్రినర్స్ని గ్లోబల్ లెవెల్లో వాళ్ళని మనం స్కేల్అప్ చేయడం అనేది మెయిన్ థీమ్ అండి. ఈ డెలిగేట్స్ అనేది సమ్మిట్ వల్ల మీట్ మనకి మనతో అప్రోచ్ అవ్వడం వల్ల మంచి ప్లాట్ఫామ్ అనేది అన్ని విధాలుగా దొరుకుతుందంటారా? అంటే ఏమవుతుందంటే ఇప్పుడు యాక్చువల్గా ఈ 21st సెంచరీలో కొలాబరేషన్, నెట్వర్కింగ్, ఈ రెండే మెయిన్ అండి. ఒక బిజినెస్ గ్రో అవ్వాలన్నా, నెక్స్ట్ లెవెల్కి స్కేల్ అవ్వాలన్నా కూడా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఒక దేశము WTITC మన కంట్రీలో ఎన్నో టాలెంటెడ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, కానీ దానికి ప్రాపర్ మార్కెటింగ్ లేక వాళ్ళు స్కేల్ అప్ అవ్వలేకపోతున్నారు గ్లోబల్గా. ఇప్పుడు ఏంటంటే WTITC ద్వారా మనం వాళ్ళ ప్రొడక్ట్స్ని మనము విజిబిలిటీ క్రియేట్ చేస్తున్నాం, బ్రాండింగ్ క్రియేట్ చేస్తున్నాం. ఈరోజు ఎక్కడో ఒమ్మలో ఉన్న మినిస్టర్ గారికి మనం వాళ్ళు చేసిన అద్భుతాలు, ఇన్నోవేషన్ చూసి ఆయన ఆశ్చర్యపోయి ఇట్లాంటి కాన్సెప్ట్ ఒమ్మలో మనం చేయవచ్చు కదా అని అడగడం జరిగింది. సో దీనివల్ల ఏమవుతుందంటే మన ఎంటర్ప్రినర్స్ గ్లోబల్గా స్కేల్ అయ్యాయి, వాళ్ళ టర్న్ ఓవర్స్ పెరిగినాయి అనుకోండి, ఆటోమేటిక్గా ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, వాళ్ళ ఫారిన్ ఎక్స్పెన్షన్ పెరుగుతుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే నేను ట్రాన్స్పోర్ట్ ఎకనమిస్ట్ని కూడా 20 ఇయర్స్ నుంచి, సో నేను ప్రజెంట్ గ్లోబల్ సీఈఓ కింద రిజి గ్రూప్ ఆఫ్ యూరప్లో నేను లాస్ట్ 5 ఇయర్స్ నుంచి నేను ఉన్నాను. ఇప్పుడు ఇలా గ్లోబల్ కొలాబరేషన్స్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇండియన్ GDP ఇంప్రూవ్ అయ్యి మన ఎకానమీ ఏదైతే మన $5 trillion ఎకానమీ చేయాలని మనం టార్గెట్ పెట్టుకున్నామో అదంతా జరగాలి అంటే ఎంటర్ప్రినర్స్ టర్న్ ఓవర్స్ పెరగాలి, వాళ్ళు గ్లోబల్ ఎక్స్పాండ్ అవ్వాలి. ఎక్స్పాండ్ అయినప్పుడు ఆ మనీ క్యాష్ ఫ్లో అనేది మార్కెట్లోకి వచ్చినప్పుడు దానివల్ల ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది, తర్వాత ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయి, ఇంపోర్ట్స్ తగ్గుతాయి, ఈ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ మధ్య ఉండే ఆ గ్యాప్ తగ్గి మన ఏదైతే GDP ఉందో అది సస్టైన్ అయ్యి వరల్డ్ బెస్ట్ ఎకానమీ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి నెక్స్ట్ 5-10 ఇయర్స్. అందుకని నేను దాదాపుగా 10 ఇయర్స్ నుంచి కూడా ఈ
గ్లోబల్ కొలాబరేషన్ కాన్సెప్ట్ని నేను ప్రపంచ ఆర్యవైశ్యమ సభ ఎన్ఆర్ఐ చైర్మన్గా నేను 8 ఇయర్స్ నుంచి ఉన్నా. ప్రతి చోట గ్లోబల్ సీఓ నెట్వర్క్ అని అన్ని చోట్ల ఈ గ్లోబల్ కొలాబరేషన్ కాన్సెప్ట్ని ముందు తీసుకెళ్ళేదంటే ఇండియాని ప్రపంచంలో నెంబర్ వన్గా చూడాలి, 2 తెలుగు రాష్ట్రాలు నెంబర్ వన్గా ఉండాలనేది నా మెయిన్ విజన్ అండ్ మిషన్ అండి. మీ విజన్ కూడా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నానండి. యాక్చువల్గా మీరు చేసిన ప్రయత్నం ఈ రోజుకైతే ఫలించిందని అనుకుంటున్నానండి. ఇంకా మంచిగా ఎస్టాబ్లిష్ అయ్యి అంటే అందరూ కూడా ఎన్ఆర్ఐస్ కానీ నాకు నాకు దాదాపు 100 కంట్రీస్లో ఉన్న నెట్వర్క్కి, నా పేరెంట్స్కి, నా ఫ్యామిలీకి, నా వెల్ విషెస్, నన్ను ఎంతగా ఎంకరేజ్ చేస్తున్నా గ్లోబల్ అందరికీ కూడా నా కృతజ్ఞతలండి. నన్ను ఇందులో ఇన్వాల్వ్ చేసినందుకు WTITC గ్లోబల్ ప్రెసిడెంట్ సందీప్ గారికి, WTITC ఉమెన్ ప్రెసిడెంట్ కరీం గారికి, రాణా గారికి, అశ్విన్ గారికి, వినయ్ గారికి, మిగతా నా టీం అందరికి, చైతన్య గారికి, శశి గారికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. వెరీ గుడ్, థ్యాంక్ యూ.